అసలు ఆ అన్నయ్య చేసిన కామెడీ సినిమాలో మామూలుగా ఉండదో, కౌంటర్లు వేస్తూ ఉంటాడు. సో అలాంటి ఒక కామెడీ ఏదో ఒకటి నువ్వు చేయకపోతే మన వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదు. ప్లీజ్ కట్. అంటే సమీర్ ఈ సినిమాలోది ఒక సీన్ ఉంది, అది చెప్పానా? సమీర్ చెప్పానా సీన్? చెప్పానా చెప్పానా? అంటే దీంట్లో ఒక కుఫ్లీ క్యారెక్టర్ ఒకటి ఉంది. ఆ కుఫ్లీ ఒక ఆర్టిస్టు. గెటప్ సీను నేను సత్యాన్ని పిలిచి, అరే ఆడుతుకుని జాగ్రత్తకుండండి. ఏ అన్నా ఆడు అక్కే పక్కేగాడు అంటే అంగే ఒండిమే ఇల్లే. నీకు బాగా అర్థమైంది అనుకుంటాను. సో అట్టగా ఈ సినిమాలో చాలా ఉన్నాయి. అంటే గోపితో గతంలో చాలా సినిమాలు చేసాం. అండ్ అలాగే మేము శంకం సినిమా చేస్తున్నప్పుడు, అదే కదా శంకం అన్న మనం చేసింది, జిమ్సన్ శౌర్యం సినిమాలో బొంబాయి నుంచి ఒక బాడీ బిల్డర్ జాకెట్ ఒకటి తెప్పించారు. మంచి ప్లేట్స్ ఉంటాయి దానికి. అది వేసుకొని ఒక కాలేజీలో షూటింగ్ చేస్తున్నాం. ఆ ప్రిన్సిపాల్ రూమ్లోకి ఎంటర్ అయ్యారు ఆ గెటప్ వేసుకొని. అలిగారు, ఏం బాడీ అండి అన్నాడు. ఆయన నిజంగా ప్రిన్సిపాల్, నేను నిజంగానే బాడీ చేస్తాను అనుకున్నాడు ఆయన. అవును సార్ బాగా వర్కౌట్ చేస్తున్నాను సార్. నిజంగా మీ ఆర్టిస్టులు ఉన్నారే వాళ్ళు డెడికేషన్ సార్, మీరు సునీల్ గారు, అబ్బా నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. సార్ ఇది బాడీ రావడానికి ఎన్నాళ్ళు పట్టింది అన్నాడు. జస్ట్ 4 మంత్స్. ఫోర్ మంత్స్లో వచ్చేసిందా? అవునండి 4 మంత్స్లో అయిపోయింది. బ్రేక్ అనగానే అది ఇంతలా ఉంటుంది కదా బాగా ఉక్కుపోస్తుందని తీసేసి కుక్కెని కట్టించాను. ఆ ప్రిన్సిపల్ మళ్ళీ వచ్చాడు, సార్ మీ బాడీ అక్కడ ఉంది. ఆయన నిజం అనుకున్నాడు, సార్ మీ సినిమా వాళ్ళు ఉన్నారే అయ్యా, నేను ఇప్పుడు బాడీ ఎక్కడ సంపాదిస్తాను, దాదాపు 10 సినిమాలు చేతిలో ఉన్నాయి, మీరు ఎలా నమ్మేశారంటే, లేదు సార్ మీ బాడీ చూడగానే నాకు, నేను మధ్యాహ్నమే అనుకున్నాను నేను కూడా బాడీ చేయాలని. బాడీ మీకోసమా లేకపోతే మీ ఇంట్లో వాళ్ళ కోసమా అన్న? నాకు ఇంకా పెళ్లి కాలేదు సార్ అన్నాడు ఆయన. సరే ఓకే మీరు బాడీ ఇలా కంటిన్యూ చేయండి, భగవంతుడు మిమ్మల్ని చల్లగా చూస్తాడు అని చెప్పండి. అలాగే చాలా సినిమాలు, అంటే సాహసం అవ్వచ్చు అండ్ అలాగే శంఖం అవ్వచ్చు అలాగే రణం అవ్వచ్చు. రణం సినిమాలో నమ్మద్దు నమ్మద్దు ఆడవాళ్ళని నమ్మద్దు, ఆడవాళ్ళు నిన్ను చూపించారు, నిన్ను నమ్ముతానమ్మా, నీకు కూడా నాకు బొగ్గలా సిటపడుతుంది. ఓకే సో ఇది విషయం. సో ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేసే బాధ్యత మీ పైన ఉంది. ఎందుకంటే డిసైడ్ చేసేది అది పొలిటీషియన్ అయినా హీరో అయినా ఈ ప్రేక్షక దేవుళ్ళే. సో ఇది మీరు పెద్ద హిట్ చేయాలని మా గోపి కోసం, మా డైరెక్టర్ కోసం. సో డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.